నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని అభిరామ్ హాస్పిటల్లో డాక్టర్ శ్రావణ్ కుమార్ పోలీసులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. పోలీస్ శాఖలోని ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు చేయించుకోవాలని జిల్లా ఎస్పీ విజయరావు ఆదేశాలతో ఆత్మకూరు డీఎస్పీ కోటారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులకు గుండె సంబంధిత పరీక్షలు నిర్వహించారు. అభిరామ్ హాస్పిటల్లో 3 రోజుల పాటు పోలీసులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ శ్రావణ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు 160 మందికి గుండె సంబంధించిన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించామన్నారు. నిత్యం ప్రజాసేవలో ఉండే పోలీసులందరూ వైద్య పరీక్ష చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని ఆయన సూచించారు. అందరూ ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు. అది కూడా వైద్య చికిత్సకి అవకాశం లేని విధంగా క్షణాల్లో ప్రాణం కోల్పోవడం చాలా బాధాకరం. ఇలా యువకులు ముఖ్యంగా 50 ఏళ్ళ లోపల వాళ్ళే ఇట్లా డాక్టర్లు కూడా అవకాశం లేని విధంగా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోతున్న తరుణంలో సొసైటీకి ఏదో విధంగా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాల. కొన్ని అన్ని మెగా హెల్త్ చెకప్స్ అనేది లేకపోయినా కొన్ని బేసిక్ హెల్త్ చెకప్స్ అనేది చాలా అవసరం. ప్రతి మనిషి జీవితంలో కనీసం 1 సంవత్సరానికి ఒకసారన్నా 6 నెలలకు ఒకసారి చేయించుకుంటే చాలా మంచిది, కానీ 1 సంవత్సరానికి ఒకసారి అయినా చేయించుకుంటే చాలా ముఖ్యం. అది మనము అపోహపడి గ్యాస్ ట్రబుల్ అలాంటివి అనుకొని నెగ్లెక్ట్ చేయకుండా దాన్ని ముందు జాగ్రత్తగా కొన్ని స్టాటిన్స్, రక్తం పలచబడే మందులు, దాంతోపాటు అనారోగ్యంగా షుగర్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా షుగర్ని కంట్రోల్ చేసుకోవడం, బీపీని కంట్రోల్ చేసుకోవడం, ఇలాంటివి చేసినందువల్ల ప్రాణాన్ని కాపాడుకునే అవకాశం ఉంటుంది. అలానే అన్నిటికన్నా ముఖ్యం మనము రోజు నడవడిక అనేది చాలా ముఖ్యం. ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ నుంచి ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యంగా పోలీస్ విభాగంలో ఒత్తిడి అనేది చాలా ఎక్కువ ఉంటుంది. వాళ్ళు తినే టైమింగ్స్లో కూడా చాలా వ్యత్యాసంగా ఉంటుంది, డైట్లో కూడా చాలా మార్పులు చేసుకోవాలి. వీటన్నిటి మీద కూడా అవగాహన కల్పించాలనే తపనతో ఉన్నాము. రాబోయే రోజుల్లో డిఎస్పి సార్ పర్మిషన్తో వీలైతే ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒక 45 మినిట్స్ టు 1 అవర్ పోలీస్ డిపార్ట్మెంట్కి 2 రోజులుగా అందరూ ఒక రోజు రాలేరు కాబట్టి 2-3 రోజులుగా ఈ ముఖ్యంగా స్ట్రెస్ రిలీఫ్ ఎలా చేసుకోవాలో మెడిటేషన్, యోగా, ప్రాణాయామి, రెగ్యులర్ వాకింగ్ అనేది చాలా ముఖ్యం మనిషి జీవితంలో. పోలీస్ సిబ్బంది ఆరోగ్యం సంక్షేమం దృష్ట్యా ఎవరికి కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు జీవితం సకాలంలో సరైన డయాగ్నోసిస్ గుర్తించి చికిత్స పొంది ప్రాణాలు కాపాడుకోవాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా మా ఆత్మకూరు సబ్ డివిజన్లోని 11 పోలీస్ స్టేషన్లో ఉన్న సిబ్బంది అందరికి కూడా హోంగార్డ్ నుంచి డిఎస్పీ గారి వరకు మొత్తం గుండెకు సంబంధించి కొలెస్ట్రాల్ సంబంధించి గ్యాస్ట్రిక్ సంబంధించిన చికిత్సలు అన్నీ కూడా చేయాలని ఉత్తర్వులు ఇచ్చినందున మా ఆత్మకూరు సబ్ డివిజన్ డిఎస్పీ గారు శ్రీ ఎన్ కోటారెడ్డి గారు ఆధ్వర్యంలో గత 3 రోజుల నుంచి అభిరామ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈ పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తున్నాం. మాకు ఎస్పీ గారు మాకు ఇట్లా పరీక్షలు చేయాలని చెప్పిన వెంటనే డిఎస్పీ గారు అభిరామ్ హాస్పిటల్ అధినేత అయినటువంటి శ్రావణ్ కుమార్ డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేసిన వెంటనే పెద్ద మనసు చేసుకుని మానవ దృక్పథంతో మా పోలీస్ సిబ్బంది యొక్క సంక్షేమ దృష్ట్యా వెంటనే ఉచితంగా దాదాపు 1 లక్ష రూపాయల పైన అయినటువంటి వైద్య పరీక్షలను కూడా మానవ దృక్పథంతో పెద్ద మనసు చేసుకుని గత 3 రోజుల నుంచి ఉచితంగా నిర్వహిస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా మా ఆత్మకూరు సబ్ డివిజన్ తరఫున అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-99-69-829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-99-69-791.